ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి త తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ రోల్స్ రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషబ్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ రోల్స్ రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ రోల్స్ రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమనా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ రోల్స్ రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత ఆకట్టు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమనా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు ధరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమెయో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ రోల్స్ రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ రోల్స్ రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వశిష్ఠ్ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మీ గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ లాంటివారు అలాగే కన్నడ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాగిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత ఎంతమేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ హ్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాగిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమనా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిబ్ షెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమెయో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాగిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ శ్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విల్బలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాగిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ హ్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత ఎంతమేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ శ్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ హ్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాగిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమనా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకిదరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత ఆకట్టు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమనా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషంగ్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ నరేషన్ నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్్యామ్ నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమెయో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉండే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి ధరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతార హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ రవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ షెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి ధరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ శెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఆ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ ఆఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి ధరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిషెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఆకట్టుందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీమ్ విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ్ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు రీసెంట్గా కన్నడ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి దరే తెలుగులో కూడా రిలీజ్కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట రిలీజ్కి వచ్చింది ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ట్రైలర్లతో మన టాలీవుడ్ నుంచి రష్మి తరుణ్ భాస్కర్ వారు అలాగే కన్నడ రిషిప్ షెట్టి కాంతారా హీరో లాంటి ఇతర స్టార్స్ కెమియో రోల్స్లో నటించిన ఈ తెలు ఈ చిత్రం తెలుగులో ఎంత మేరకు ఉందో చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం కథలోకి వస్తే ఈ బాయ్స్ హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఉండే అజిత్ అంటే ప్రజ్వల్ ఓ సూపర్ షార్ట్ ఫిలిం తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్తో తమని టార్చర్ చేసేవారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ అంటే మంజునాథ్ నాయక్ ని తన ఫ్రెండ్స్ కలిసి చంపినట్టుగా రాసుకుంటాడు అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్గా మారుతుంది మరి అసలు ఈ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు అందుకు వాళ్ళే కారణమన లేదా ఇంకో రీజన్ కూడా ఉందా ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారని చూశారు ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో తెలుగు డబ్బింగ్ వర్షన్కి చేసిన మార్పులు చేర్పులు చాలా ఇంప్రెషన్ ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పాలి చాయ్ బిస్కెట్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు డైలాగ్స్ తెలుగు ఆడియన్స్ని మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి ఇక టెక్నికల్ టీం విషయానికి అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ స్టన్నింగ్గా ఉందని చెప్పాలి సినిమా షాట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి తన పనితనం బాగుంది అలాగే అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా ట్రెండింగ్గా వర్కౌట్ అయింది ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ కొన్ మెయిన్గా కొన్ని ఫ్రేమ్స్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రెసివ్గా చేస్తాయి ఒక దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తాను ఈ చిత్రం డీసెంట్ వర్క్ని అందించాడు తాను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు కానీ తన క్రియేటివ్ టేకింగ్ మాత్రం బాగుంది స్క్రీన్ ప్లే ఫన్ ఎపిసోడ్స్ని తాను బాగా డిజైన్ చేసుకున్నాడు అలాగే కొన్ని పాత్రలు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో నరేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మలచి ఉంటే బాగుండేది ఇప్పుడు మనం చూడబోయే మూవీ బాయ్స్ హాస్టల్ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి నిర్మాణం గుల్మోహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియోస్ సంగీతం అజనీష్ లోక్నాథ్ సినిమాటోగ్రఫీ అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ సురేష్ ఎం నటీనటులు మంజునాథ్ నాయక్ ప్రజ్వల్ శ్రీవాస్తవ్ శ్యామ్ గగన్ రామ్ శ్రేయాస్ వర్మ భరత్ వసిష్ఠ రిషబ్ శెట్టి తరుణ్ భాస్కర్ రష్మి గౌతమ్ పవన్ కుమార్ తదితరులు గా కన్నడ సినిమా దగ్గర వచ్చే సూపర్ హిట్ అయిన యూత్ఫుల్ డ్రామా హాస్టల్ హుడుగురు బేకాకి తెలుగులో కూడా రిలీజ్ కి సిద్ధమైంది మరి తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరిట